So hi friends, welcome back to channel. This video manam Nifty as well as Bank Nifty ki sambandhinchina weekly analysis gurinchi man discuss chesam. So ee video lo manam Nifty and Bank Nifty ki sambandhinchina targets and man support and resistance points ee vitannit ki sambandhinchi manam in detail ga aithe man discuss chesam. So manam topic lo ki velle danakante mundu meeru mana channel ni first time ganka visit chesinatlayite mana channel lo unna content ni chudandi. Content lo nunchi meeku nachina oka 2 to 4 videos ni select cheskondi. ఆ వీడియోస్ని చూడండి ఫ్రెండ్స్. ఆ వీడియోస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని ఎన్ని వరకు చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని కూడా లైక్ చేయడం మర్చిపోకండి. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ మనము మన పాస్ట్ అనాలిసిస్ పర్ఫార్మెన్స్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాము. సో పాస్ట్ వీక్లో మనకి హైయెస్ట్ పాయింట్ చూసుకుంటే మనకి ఇది 18,508 లెవెల్స్ వరకు అయితే మనకి వెళ్ళింది. సో 508.55 అండ్ మనకి లోయెస్ట్ పాయింట్ వచ్చేసరికి మనకి ఇది 18,178.85 లెవెల్స్ వరకు అయితే మనకి వచ్చింది ఫ్రెండ్స్. సో 508.55 అంటే మనకి మన వీక్లీ టార్గెట్ అయితే మనకి అచీవ్ అనేది అవ్వలేదు. మనకి 100 పాయింట్స్తో మనకి ఇది మిస్ అనేది అయింది 110 పాయింట్స్తో. సో మనకి 459 దాటి ఇక్కడ నుంచి మనకి హార్డ్లీ మనకు ఒక 50 పాయింట్స్ అయితే మనకి అప్సరికి అయితే మనకు వచ్చింది. కానీ మన వీక్లీ టార్గెట్ అనేది మనకి హిట్ అనేది అవ్వలేదు ఫ్రెండ్స్. సో ఇంకొంచెం మూమెంటే కనుక మనకు ఉన్నట్టయితే మార్కెట్లో ఖచ్చితంగా మనకి వీక్లీ టార్గెట్ అనేది మనకు అచీవ్ అనేది అయ్యేది. అండ్ డౌన్ సైడ్లో 178 లెవెల్స్ అంటే మనకి ఇది ఈ 120 లెవెల్ని మనకి సెంట్రల్ జోన్ అయితే ఉందో సెంట్రల్ జోన్లో లోయెస్ట్ పాయింట్ని మనకి సపోర్ట్ లాగా తీసుకొని మార్కెట్ ఇక్కడ నుంచి మనకి రివర్సల్ అనేది మనకి అయిపోయింది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి డౌన్ సైడ్ వీక్లీ టార్గెట్ లేదంటే మనకి అప్సైడ్ వీక్లీ టార్గెట్ రెండింటిలో ఏది కూడా మనకి హిట్ అనేది అవ్వలేదు. అండ్ వీక్లీ టార్గెట్ అప్సైడ్లో మనకి 110 పాయింట్స్తో మనకి మిస్ అయితే మనకి అయ్యింది. సో మనం లైక్ ఈ వీక్కి సంబంధించిన అనాలిసిస్ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే మార్కెట్లో మనకి ఓవరాల్గా చూసుకుంటే మనకు ఒక మంచి ర్యాలీ అయితే మనకు వచ్చింది నిఫ్టీలో. సో మన గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది అయ్యి అక్కడ నుంచి మనకు ఒక మంచి ర్యాలీ అనేది వచ్చి మనకి ఆల్మోస్ట్ వీక్ హై పాయింట్ దగ్గరలోనే మనకి క్లోజింగ్ అనేది మనకి ఇచ్చింది ఫ్రెండ్స్. సో 508.55 అంటే మనకి 499.35 హార్లీ మనకి ఒక 9 పాయింట్స్ డిఫరెన్స్తో మనకి క్లోజింగ్ అనేది ఇచ్చింది. కాబట్టి ఆ మూమెంటం అనేది మనకి మంచిగా మనకి క్యారీ ఫార్వర్డ్ అనేది మనకు అవుతుంది. సో ఇక్కడ మనం టెక్నికల్స్గా మనం చూసుకున్నట్టయితే ప్రీవియస్గా మార్కెట్ అనేది ఈ లెవెల్స్లో మనకి బేస్ అనేది మనకు ఫామ్ చేసింది. సో ఇక్కడ మనకి ఒక ర్యాలీ తర్వాత మనకి ఇక్కడ బేస్ అనేది ఫామ్ చేసి ఇక్కడ నుంచి మనకి మళ్ళీ ఒక ర్యాలీ అనేది మనకు స్టార్ట్ అయింది. సో యాక్చువల్గా మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మన నెక్స్ట్ బేస్ అనేది మనకి ఇక్కడ ఫామ్ అనేది అయ్యింది ఫ్రెండ్స్. సో మన నెక్స్ట్ బేస్ ఇక్కడ మనకి ఫామ్ అయినా దాని తర్వాత మనం నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే మనకి డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ఇవ్వడం వల్ల తిరిగి మళ్ళీ ఇదే బేస్ని మళ్ళీ మనకి మార్కెట్ సపోర్ట్ లాగా తీసుకొని మార్కెట్లో ఇక్కడ నుంచి మనకు ఒక మంచి ర్యాలీ అయితే మనకి స్టార్ట్ అనేది అయ్యింది. సో మనం అంతకుముందు లైక్ ప్రీవియస్గా అనాలిసిస్ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకున్నాము మార్కెట్లో మనకు హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి అనుకున్నాము. కానీ మార్కెట్ ఇక్కడ చూసుకుంటే ఈ లెవెల్స్ని దాటి మార్కెట్ మనకి అప్సరికి అనేది వెళ్తుంది. కాబట్టి సో మనకి ఇది హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనేది మనకి ఇన్వాలిడేట్ అయితే మనకి ప్రస్తుతానికి మనకి అయిపోయింది. సో మనకి ఇక్కడ బేస్ చూసుకుంటే మనకి బేస్ అనేది మనకి ఫ్లాట్గానే మనకు ఉంది. అండ్ మనకి ఇక్కడ టాప్ అప్పర్ ట్రెండ్ అనేమో మనకి ఇక్కడ రేజ్ అవుతుంది మనకు వస్తుంది. సో ఇది మనకి వన్ కైండ్ ఆఫ్ ఒక రైట్ యాంగిల్ అండ్ అసెండింగ్ బ్రాడనింగ్ విత్ చార్ట్ ప్యాటర్న్. సో మనకి ఈ ప్రకారంగా మనం చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 19,000 నుంచి మనకి ఇది 19,500 నుంచి 19,700 లెవెల్స్ వరకు అయితే మనకి అప్సరికి అయితే మనకి వెళ్ళాలి ఈ చార్ట్ ప్యాటర్న్ ప్రకారంగా మనం చూసుకున్నట్టయితే. సో ఈ ర్యాలీలో లైక్ ఈ మనకి 19,500 20,000 వరకు వెళ్తుందో లేదో అనేది మనకి సెకండరీ. కానీ చార్ట్ ప్యాటర్న్ ప్రకారంగా అయితే మనకి అక్కడ వరకు మనకి వెళ్ళే ఛాన్స్ ఉంది అయితే మనకి చెప్తుంది. సో అందులో మనకి ఫస్ట్ టార్గెట్ కింద మనకి ఈ లెవెల్ 18,850 ఆర్ 890 లెవెల్ అనేది మనకు ఒక మంచి రెసిస్టెన్స్ లాగా అయితే మనకి యాక్ట్ చేస్తుంది. అండ్ మనకి లో టైం ఫ్రేమ్లో ఏదైతే మన డబుల్ బాటమ్ చార్ట్ ప్యాటర్న్ ప్రకారం అయితే మనం క్యాలిక్యులేట్ చేసుకున్నామో అండ్ దాని ప్రకారంగా కూడా మనకి ఆల్మోస్ట్ మనకి లైక్ లాంగ్ బ్యాక్ నేను 18,850 వరకు ర్యాలీ వస్తుందని చెప్పేసి నేను మీకు చెప్పడం అయితే జరిగింది. సో యాక్చువల్గా నేను 18,500 దగ్గరలోనే మార్కెట్ ఆగుతుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే నేను చేశాను. ఈ లెవెల్స్ నుంచి మళ్ళీ తిరిగి డౌన్ సైడ్కి వస్తుందని చెప్పేసి కూడా నేను అనుకున్నాను. కానీ మనకి ఇది ఆల్మోస్ట్ మనకి క్లోజింగ్ అనేది మనకి ఆల్మోస్ట్ హైయెస్ట్ పాయింట్ దగ్గరలోనే మనకు ఉంది. కాబట్టి ఆ మూమెంటం అనేది మనకి డెఫినెట్గా మనకి క్యారీ ఫార్వర్డ్ అనేది అవుతుంది. సో నెక్స్ట్ వీక్లో మనకి మార్కెట్లో చూసుకుంటే ఒకవేళ మార్కెట్ ఒకవేళ డౌన్ సైడ్కి రావాలని అనుకుంటే మనకి వితిన్ ఫస్ట్ 1 or 2 డేస్లోనే మనకి మార్కెట్ డౌన్ సైడ్కి అనేది రావాలి. లేదు ఈ 1 or 2 డేస్లో కూడా మనకి మార్కెట్ డౌన్ సైడ్కి రాకుండా మనకి మార్కెట్ అనేది కంటిన్యూస్గా మనకి అప్సైడ్కి కంటిన్యూ అవుతున్నట్టయితే ఈజీగా మనకి 850 లెవెల్స్ వరకు కూడా మనకి మార్కెట్ వెళ్ళే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది. అండ్ లోవర్ లెవెల్స్లో మనకి ఇక్కడ చూసుకుంటే మార్కెట్ అనేది ఇక్కడ మనకి బేస్ అనేది ఫామ్ చేసి దాని తర్వాత మనకి బ్రేక్అవుట్ అనేది వచ్చింది. కాబట్టి మనకి ఈ బేస్ యొక్క లోయెస్ట్ పాయింట్ ఏదైతుందో 18,035 ఆర్ 18,016 లెవెల్ ఈ లెవెల్లే మనకు ఒక మంచి సపోర్ట్ లాగా అయితే మనకి యాక్ట్ చేస్తుంది. సో ఈ లెవెల్ని మనం షాప్ లాస్గా ప్లేస్ చేసుకొని మనం అప్సైడ్కి మనం ర్యాలీలో అయితే మనం పార్టిసిపేట్ అయితే మనం చేయొచ్చు. సో ఇది మన నిఫ్టీకి సంబంధించిన లైక్ టెక్నికల్ అనాలిసిస్ అండ్ మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పాయింట్స్ అండ్ టార్గెట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు మనం ఇండివిజువల్ లెవెల్స్ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే ప్రీవియస్ వీక్ మనకి 18,499 లెవెల్స్లో మనకి క్లోజింగ్ అయితే ఇచ్చింది. ఇక్కడ నుంచి మార్కెట్ మనకి అప్సరికి వస్తున్నట్టయితే మనకి 18,594 లెవెల్ అనేది మనకు మంచి రెసిస్టెన్స్ పాయింట్. అండ్ ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్కి వస్తున్నట్టయితే మనకి 18,419 లెవెల్ అనేది మనకు ఒక మంచి సపోర్ట్ పాయింట్.
సో ఈ టూ లెవెల్స్ మనకు ఒక మంచి సెంట్రల్ జోన్ లాగా అయితే మనకి యాక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో మార్కెట్ అనేది ఈ జోన్లో నుంచి మనకు బయటకు అనేది రావాలి, అప్పుడే మనము అప్ సైడ్కి కానీ డౌన్ సైడ్కి కానీ మనము మార్కెట్లో మూవ్మెంట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తాము. సో మార్కెట్ అనేది 18,594 లెవెల్ పైన మనకి ఎట్లీస్ట్ ఒక 3 అవర్స్ టు 1 డే కనుక మనకు మార్కెట్ సస్టైన్ అయితే మనకి ఫర్దర్కి ఇది 18,904 లెవెల్స్ వరకు అయితే మనకు వెళ్తుంది. ఇది మనకి అప్ సైడ్లో మనకు ఒక మంచి వీక్లీ టార్గెట్. సో మనం 18,890 ఆర్ 850 లెవెల్స్ అనుకున్నాం కదా, సో అప్రాక్సిమేట్లీ మనకి దానికి లైక్ ఆ లెవెల్కి దగ్గరలో ఉన్నది కాబట్టి ఆ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో ఆ డిఫరెన్స్ అనేది మనకు ఒక రెసిస్టెన్స్ జోన్ లాగా యాక్ట్ చేస్తుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. సో వన్స్ మార్కెట్ ఈ లెవెల్ పైన కూడా మనకి క్లోజింగ్ ఇస్తే మనకి ఇంకా ఫర్దర్గా 19,000 లెవెల్స్ వరకు అయితే వెళ్తుంది. ఇది మనకి అప్ సైడ్లో మనకు ఒక మంచి ఎక్స్ట్రీమ్ టార్గెట్. అండ్ మార్కెట్ అనేది ఒకవేళ ఇన్షియల్ గానీ మనకి డౌన్ సైడ్ అనేది వచ్చి ఈ లెవెల్ కింద మనకి క్లోజింగ్ అనేది ఇచ్చి అట్లీస్ట్ ఒక 3 అవర్స్ టు 1 డే అనేది మనకి మార్కెట్ సస్టైన్ అయితే మనకి ఫర్దర్గా ఇది 18,162 లెవెల్స్ వరకు అయితే వెళ్తుంది. ఇది మనకి డౌన్ సైడ్లో మనకు ఒక మంచి వీక్లీ టార్గెట్. అండ్ ఈ లెవెల్ కింద కూడా మనకి క్లోజింగ్ వేస్తే మనకి ఇంకా ఫర్దర్ ఇది 18,082 లెవెల్స్ వరకు అయితే వెళ్తుంది. సో ఈ 18,082 లెవెల్ అనేది మనకి 18,062 లెవెల్స్కి దగ్గరలో ఉంది కాబట్టి ఈ 82 నుంచి 62 లెవెల్ వరకు మనకు ఒక మంచి సపోర్ట్ జోన్ యాక్ట్ చేస్తుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను, ఒకవేళ ఇన్ కేస్ మార్కెట్ అనేది డౌన్ సైడ్కి వస్తున్నట్టయితే. సో ఇది నిఫ్టీకి సంబంధించిన ఇన్ డీటెయిల్ టెక్నికల్ అనాలిసిస్. ఇప్పటి వరకు మీకు వీడియో కనుక యూస్ఫుల్ గా ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే మన వీడియోని లైక్ చేయండి. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసినాను అడగచ్చు, ఖచ్చితంగా వాటిని నేను క్లారిఫై అయితే నేను చేస్తాను. అండ్ కొంచెం నేను ఎక్స్పెక్ట్ చేసేది మీ నుంచి సపోర్టే, నా వీడియోస్కి వ్యూస్ని కొంచెం పెంచండి ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా నేను మీ ముందుకి ఇంకా మంచి కంటెంట్తోనే వస్తాను. సో ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన పాస్ట్ అనాలిసిస్ గురించి మనం డిస్కస్ చేసుకొని దాని తర్వాత మనము మన చార్ట్ అనాలిసిస్లోకి అయితే మనం వెళ్ళిపోదాము. సో ప్రీవియస్ వీక్లో మనకి హైయెస్ట్ పాయింట్ వచ్చారు మనకి 44,095 అండ్ లోయెస్ట్ పాయింట్ వచ్చారు మనకి 43,390. సో ఇందులో కూడా మనకి వీక్లీ టార్గెట్ అనేది మనకి అప్ సైడ్ అండ్ మనకి డౌన్ సైడ్ రెండిట్లో కూడా మనకి మిస్ అనేది అయ్యింది. సో 44,095 లెవెల్ అంటే మనకి అప్పుడు అసలు మనకి ఈ సెంట్రల్ జోన్లో హైయెస్ట్ పాయింట్ వరకు కూడా మనకి రాలేదు. అండ్ డౌన్ సైడ్లో మనం చూసుకుంటే 390 లెవెల్ అంటే మనకి అప్రాక్సిమేట్లీ మనకి ఇది ఫోర్త్ టార్గెట్ వరకు అయితే మనకు వచ్చింది. సో ఇంకొంచెం డౌన్ సైడ్కి వెళ్తున్నట్టయితే మనకి ఇది సో మన వీక్లీ టార్గెట్ వరకు అయితే మనకు వచ్చేది, కానీ మనకి అక్కడ ఆ లెక్క ప్రకారం చూసుకున్నా మనకి ఆల్మోస్ట్ 400 పాయింట్స్ అనేది ఉంది కాబట్టి. సో ఓవరాల్గా మనకి బ్యాంక్ నిఫ్టీ అనేది కొంచెం మనకి సైడ్ వేస్ మూవ్మెంట్ అయితే మనకి చూపించింది. అండ్ బోత్ మనకి అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ రెండు వీక్లీ టార్గెట్స్ అయితే మనకి మిస్ అవ్వడం అయితే మనకి జరిగింది ఫ్రెండ్స్. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి మంచి ప్రాఫిట్స్ అయితే మనకి ఇచ్చిన మన టార్గెట్స్ అయితే మనకి మిస్ అనేది అయింది కాబట్టి దీన్ని మనం కన్సిడర్ అయితే మనం చేసుకోము. సో ఇప్పుడు మనం చార్ట్స్లోకి అయితే మనం వెళ్ళిపోదాము. సో ఇది మనకి నిఫ్టీ 50కి సంబంధించిన చార్ట్. సో దీన్ని మనం బ్యాంక్ నిఫ్టీలోకి అయితే మనం చేంజ్ చేసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన చార్ట్ అనాలిసిస్ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే, సో బ్యాంక్ నిఫ్టీ అనేది మనకి ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఆల్ టైమ్ హైస్ దగ్గరలోకి అయితే తిరిగి వచ్చి మళ్ళీ ఆగింది. సో ఆల్ టైమ్ హైస్ దగ్గరలోనే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఒక బేస్ అయితే మనకి ఫామ్ చేస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు ఒక బేస్ అయితే మనకి ఫామ్ చేస్తుంది. సో ఈ బేస్లో నుంచి మార్కెట్ మనకి అప్ సైడ్కి బ్రేక్అవుట్ ఇస్తుందా డౌన్ సైడ్కి బ్రేక్అవుట్ ఇస్తుందా అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో బేస్ మనకి ఫామ్ చేస్తున్నా కూడా మనకి మార్కెట్ క్లోజింగ్ అనేది ప్రతిసారి కూడా మనకి బేస్కి హైయెస్ట్ పాయింట్లోనే మనకి క్లోజింగ్ అనేది మనకి ఇస్తుంది. సో మనకి డౌన్ సైడ్లో నుంచి మనకి కొంచెం బయింగ్ సెంటిమెంట్ అయితే మనకు వస్తుంది. సో వన్స్ మార్కెట్ అనేది మనకి 44,151 లెవెల్ లేదంటే మనకి 44,018 లెవెల్స్ని కనుక మనకి బ్రేక్అవుట్ ఇచ్చినట్టయితే మనకి ఇందులో నుంచి మంచి ర్యాలీ అయితే మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనకి లైక్ సింగిల్ వీక్లో మనకి లైక్ అప్రాక్సిమేట్లీ మనకి బ్రేక్అవుట్ తర్వాత మనకి అట్లీస్ట్ మినిమం ఒక 5% అన్న మనకి మినిమం వ్యాలీ అన్నది ఇవ్వాలి, అప్పుడే మనకి ఒక వ్యాలీ బ్రేక్అవుట్ అని చెప్పేసి మనం అనుకుంటాము. సో ఈ బ్రేక్అవుట్లో నుంచి మనకి 5% రావాలి అంటే మనకి సింగిల్ వీక్లో అంత ర్యాలీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో హార్డ్లీ మనకి ఒక 2 వీక్స్ అయితే మినిమం టైం అయితే మనకు పడుతుంది. సో దాని ప్రకారంగా మనకి చూసుకున్నా అట్లీస్ట్ మనకి ఈ వీక్లో 2 to 2.5% అనేది మనకి అప్సైడ్కి మనకి ర్యాలీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దాని ప్రకారంగా చూసుకుంటే మనకి ఇది 45,000 నుంచి 45,500 వరకు మనకి అప్సైడ్ టార్గెట్ లాగా అయితే మనం పెట్టుకోవచ్చు, ఒకవేళ మార్కెట్ అన్నది ఈ ఆల్ టైమ్ హైస్ మనకి బ్రేక్ చేసుకుని మార్కెట్ కనుక మనకి పైకి సస్టైన్ అవుతున్నట్టయితే. సో మనకి మార్కెట్ అనేది పైకి సస్టైన్ అవ్వడం అనేది మనకి 44,018 అనేది మనకి ఫస్ట్ రెసిస్టెన్స్ పాయింట్, అండ్ మనకి 44,151 అనేది మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ పాయింట్, అంటే మనకి ఈ లెవెల్స్లో మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ పాయింట్ అయితే మనకు ఉంది. సో ఈ 151 లెవెల్స్ అనేది మనకి బ్రేక్అవుట్ ఇచ్చినట్టయితే మనకి ఇందులో నుంచి మనకు ఒక మంచి ర్యాలీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్లో మనకి బేస్ యొక్క లోయెస్ట్ పాయింట్ చూసుకుంటే మనకి 43,469 లెవెల్స్ దగ్గర అయితే ఉంది. సో ఈ 469 లెవెల్స్ కింద మనం స్టాప్ లాస్ని అయితే మనం ప్లేస్ చేసుకొని మనం 1500 పాయింట్స్ మనం అప్ సైడ్కి మనం టార్గెట్ లాగా అయితే మనం ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఈ మోస్ట్ ప్రాబబ్లీ మనకి ఈ బేస్ అనేది మనకి బ్రేక్ అవ్వదు, ఒకవేళ మార్కెట్ ఈ డౌన్ సైడ్ మనకి బ్రేక్అవుట్ ఈ బేస్లో
డౌన్ సైడ్ కి కింద మనకి బ్రేక్అవుట్ ఇచ్చినట్లయితే మనకి నెక్స్ట్ డౌన్ సైడ్ టార్గెట్ కింద మనకి ఈ పాయింట్ వరకు అయితే మనం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. 42,200 ఆర్ 250 లెవెల్స్ వరకు అయితే మనం డౌన్ సైడ్ టార్గెట్ లాగా అయితే మనం పెట్టుకోవచ్చు. సో అంటే మధ్యలో మనకి మైనర్ సపోర్ట్ పాయింట్స్ అయితే మనకు ఉంటాయి మనం లోవర్ టైం ఫ్రేమ్కి వెళ్తున్నట్టయితే. కానీ వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారంగా మనం చూసుకున్నట్టయితే మనం ఈ పాయింట్ని అయితే మనము నెక్స్ట్ డౌన్ సైడ్లో సపోర్ట్ పాయింట్ లాగా అయితే మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇది లైక్ మనకి బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన టెక్నికల్ అనాలిసిస్. సో ఇందులో చెప్పాలంటే మనకు కొంచెం డిస్కస్ చేయడానికి అంత ఎక్కువగా ఏం లేదు ఎందుకంటే మనకి ఆల్రెడీ ఆల్ టైమ్ హైస్ దగ్గరలోకి వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి మనం బ్రేక్అవుట్కి అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అండ్ వన్స్ మార్కెట్లో మనకి బ్రేక్అవుట్ ఇచ్చినట్టయితే మనం అందులో మంచి లాంగ్ పొజిషన్స్కి అయితే మనం ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ దానికంటే ముందు డాటా అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి లైక్ ఈ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ పిఎస్యు బ్యాంక్స్ కానీ వీటికి సంబంధించిన డాటా ఏదైనా వస్తున్నా లేదంటే బ్యాంక్స్కి సంబంధించిన డాటా ఏదైనా వస్తున్నా లైక్ ఈ మానిటరీ పాలసీ కానీ ఫెడ్ మీటింగ్ కానీ ఇలాంటివి ఏమైనా వస్తుంటే కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ అయితే ఉండండి. అండ్ డాలర్ ఇండెక్స్ స్ట్రెంత్ ఎలా మూవ్ అవుతుంది అండ్ మేజర్ ఇండెక్సెస్ ఎలా మూవ్ అవుతున్నాయి ఇవన్నీ కొంచెం గమనిస్తూ ఉండండి. వన్స్ మార్కెట్ మనకి అవన్నీ కూడా మనకు ఫాస్ట్గా ఇస్తున్నట్టయితే ఖచ్చితంగా మనకి ఫినాన్స్ సెక్టర్ అనేది మనకి ఫాస్ట్గానే మనకి మూమెంట్ అనేది ఇస్తుంది. సో వాటన్నింటినీ బేస్ చేసుకొని ఇందులో లాంగ్ పొజిషన్స్ని తీసుకోవడానికి అయితే ప్లాన్ చేయండి. సో మనం ఇప్పుడు ఇండివిజువల్ లెవెల్స్ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే సో ప్రీవియస్ వీక్లో మార్కెట్ అనేది మనకి 44,018 లెవెల్స్లో మనకి క్లోజింగ్ అయితే ఇచ్చింది. ఇక్కడ నుంచి మార్కెట్ మనకి అప్సైడ్కి వెళ్తున్నట్టయితే మనకి 44,314 లెవెల్స్ అనేది మనకు ఒక మంచి రెసిస్టెన్స్ పాయింట్. అండ్ మనకు వాళ్ళు మార్కెట్ డౌన్ సైడ్కి వస్తున్నట్టయితే మనకి 43,787 లెవెల్స్ అనేది మనకు ఒక మంచి సపోర్ట్ పాయింట్. అండ్ ఈ టూ లెవెల్స్ మనకు ఒక మంచి సెంట్రల్ జోన్ లాగా అయితే మనకి యాక్ట్ చేస్తుంది. వన్స్ మార్కెట్ అనేది ఈ లెవెల్ పైన మనకి క్లోజింగ్ అనేది ఇచ్చి అట్లీస్ట్ ఒక 3 అవర్స్ టు 1 డే అనేది మనకు మార్కెట్ సస్టైన్ అయితే మనకి ఫర్దర్గా ఇది 45,273 లెవెల్స్ వరకు అయితే వెళ్తుంది. ఇది మనకి అప్సైడ్లో మనకు ఒక మంచి వీక్లీ టార్గెట్. అండ్ ఈ లెవెల్ పైన కూడా మనకి క్లోజింగ్ ఇస్తే మనకి ఇంకా ఫర్దర్గా ఇది 45,569 లెవెల్స్ వరకు అయితే వెళ్తుంది. ఇది మనకి అప్సైడ్లో మనకు ఒక మంచి ఎక్స్ట్రీమ్ టార్గెట్. సో ఆల్రెడీ మనం ఇందాక టెక్నికల్ అనాలిసిస్లో డిస్కస్ చేస్తున్నప్పుడు 45,500 లెవెల్స్ అయితే మనకి మనం డిస్కస్ చేసుకున్నాము. సో 45,569 లెవెల్స్ మనకి ఆల్మోస్ట్ మనకి కోయిన్సర్ అనేది మనకు అవుతున్నాయి కాబట్టి ఈ లెవెల్ మనకి నెక్స్ట్ వీక్కి సంబంధించి మనకు ఒక మంచి రెసిస్టెన్స్ పాయింట్ అవుతుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. ఒకవేళ మార్కెట్ అనేది ఇన్షియల్గానే మనకి డౌన్ సైడ్కి వస్తున్నట్టయితే మనకి 43,787 లెవెల్ అనేది మనకు మంచి సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. అండ్ వన్స్ మార్కెట్ ఈ లెవెల్ కింద మనకి క్లోజింగ్ ఇస్తున్నట్టయితే మనకి ఫర్దర్గా ఇది 43,039 లెవెల్స్ వరకు అయితే వెళ్తుంది. అండ్ ఈ లెవెల్ మనకి డౌన్ సైడ్లో మనకు ఒక మంచి వీక్లీ టార్గెట్. అండ్ ఈ లెవెల్ కింద కూడా మనకి క్లోజింగ్ ఇస్తే మనకి ఇంకా ఫర్దర్గా ఇది 42,808 లెవెల్స్ వరకు అయితే మనకు వెళ్తుంది. ఇది మనకి డౌన్ సైడ్లో మనకు ఒక మంచి ఎక్స్ట్రీమ్ టార్గెట్. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మనకి నిఫ్టీ అస్ వెల్ అస్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన ఇన్ డీటెయిల్ టెక్నికల్ అనాలిసిస్. మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసి మన ఛానల్ని కొంచెం గ్రో అయ్యేటట్లు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, జై హింద్.